అందరు నమస్తే పొజిషన్లో ఉండండి. స్పిరిచువల్ యోగా కేంద్రం లోపల శ్రద్ధావంతులైన యోగాభ్యాస పరులు మిక్కిలి శ్రద్ధతోటి యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నారు. అందరు నమస్తే పొజిషన్లో ఉన్నారు. తల వెన్నెముక చక్క పెట్టాలి, ఈజీగా ఉండాలి, మామూలు స్థితికి తీసుకురావాలి శరీరాన్ని. ఇంతకుముందు ఏదైనా పనులు వేగం అది ఇది ఉంటే కానీ మెల్లగా మనసుని కేవలం మామూలు శ్వాస మీద ఓంకార జపం చేస్తూ ఓం రక్షక ఓం రక్షక సామాన్యమైనటువంటి శ్వాసతోటి కళ్ళు మూసుకొని ఓం రక్షక ఓం రక్షక ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఇంకా వచ్చిన వాళ్ళు వదిలే గాలిని ఓం దుఃఖనాశక ఓం దుఃఖనాశక అంటూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ధ్యానం చేస్తూ మామూలు స్థితికి రావాలి. ఇంతకుముందు మీరు బండి మీద వచ్చినా వేగంగా వచ్చినా బీపీ ఎక్కువైనా ఇంటికాడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా మామూలు స్థితికి వచ్చి మనస్సును మామూలు శ్వాసతోటి శ్వాసకు ఓంకారాన్ని జత చేస్తూ ఓం రక్షక ఓం దుఃఖనాశక ఓం రక్షక ఓం దుఃఖనాశక ఇట్లా ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు కనుక అభ్యాసం చేస్తే దీనికి యోగాభ్యాసం లోపల ఓంకార ధారణ ధ్యానము అని పేరు. దేశబంధ చిత్తస్య ధారణ. ధారణ అంటే ఏమిటి? శరీరం లోపల ఒకనొక అవయవం మీద మనసును కేంద్రీకరించి పరమాత్మని ధ్యానం చేయాలి. కేంద్రీకరించేదానికే ధారణ అని పేరు. ధ్యానం అంటే ఏమిటి? ఒకే మాటను పరమాత్మని యొక్క గుణాన్ని మన మనసు లోపల తీసుకోవాలి మాటి మాటికి. ఓం అనేది అతని యొక్క మాట, అతని యొక్క అసలైన నామం. గుణం అనేది రక్షకుడు, అందరినీ రక్షించేవాడు మనల్ని రక్షించాలి. ఆ శక్తి మనకు కలిగి మనం కూడా ఇతరులను రక్షించాలి, అప్పుడే మనం ఉపాసన పూర్తయినట్టు. కేవలము మనం రక్షణ పొంది ఊరుకుంటే ఉపాసన పూర్తయినట్టు కాదు. ఓం దుఃఖనాశక, అందరి దుఃఖాలు దూరం చేసేవాడు, మన దుఃఖాలు కూడా దూరం చేయాలి. మనం కూడా యథాశక్తి ఇతరుల దుఃఖాలు దూరం చేయాలి. అతని క్వాలిటీ మనకు రావాలన్నమాట, దానికే ఉపాసన అని పేరు. ఉపసమీ